టాలీవుడ్ సినీ నిర్మాతలు కెఎస్ రామారావు, దిల్ రాజు, ఠాగూర్ మధు, మంత్రి లోకేష్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫైబర్ గ్రిడ్తో తెలుగు సినీ నిర్మాతలు ఒప్పందం చేసుకోనున్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా 149 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ ఫోన్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే ఫైబర్ గ్రిడ్ ద్వారా వినోదం, విద్య, వైద్యం లాంటి సేవలు అందుబాటులోకి వస్తాయని లోకేష్ అన్నారు. దీనిపై ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్ అయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ను మోసం చేసిన వారితో ఫైబర్ గ్రిడ్ ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఒప్పందం కుదిరితే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లే అవుతుందన్న ఆయన, దిల్ రాజు, ఠాగూర్ మధు, కెఎస్ రామారావుతో ఫైబర్ గ్రిడ్ ఒప్పందం చేసుకుంటే లోకేష్ అవినీతి పరుడని నమ్మాల్సి వస్తుందని అన్నారు. టాలీవుడ్ సినీ నిర్మాతలు కెఎస్ రామారావు, దిల్ రాజు, ఠాగూర్ మధు, మంత్రి లోకేష్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫైబర్ గ్రిడ్తో తెలుగు సినీ నిర్మాతలు ఒప్పందం చేసుకోనున్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా 149 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ ఫోన్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే ఫైబర్ గ్రిడ్ ద్వారా వినోదం, విద్య, వైద్యం లాంటి సేవలు అందుబాటులోకి వస్తాయని లోకేష్ అన్నారు. దీనిపై ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్ అయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ను మోసం చేసిన వారితో ఫైబర్ గ్రిడ్ ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఒప్పందం కుదిరితే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లే అవుతుందన్న ఆయన, దిల్ రాజు, ఠాగూర్ మధు, కెఎస్ రామారావుతో ఫైబర్ గ్రిడ్ ఒప్పందం చేసుకుంటే లోకేష్ అవినీతి పరుడని నమ్మాల్సి వస్తుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం, ఈరోజు మంత్రి లోకేష్ ని సినీ నిర్మాతలు కెఎస్ రామారావు, దిల్ రాజు, ఠాకూర్లు సమావేశమయ్యారు. అయితే ఆర్టిస్ట్ కాంప్లెక్స్ లో ఉన్న ఒక కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సినీ నిర్మాతలతో ఒప్పందం ఫైబర్ గ్రిడ్ సంబంధించి సినీ నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫైబర్ గ్రిడ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా ఫైబర్ గ్రిడ్ ని వినియోగించుకోవాలని చెప్పేసి, అంటే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మంత్రి లోకేష్ చేయడం జరిగింది. మంత్రి లోకేష్ మాట్లాడడం జరిగింది. లోకేష్ మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ వినోద విద్య వంటి సేవలకు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. యువత నైపుణ్యాన్ని ప్రపంచాన్ని చాటేందుకు ఫైబర్ గ్రిడ్ మంచి వేదిక అని అన్నారు. ఏపీసీ రంగానికి అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని మంత్రి లోకేష్ చెప్పడం కూడా జరిగింది. అయితే వీటన్నిటికీ తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తమ్మారెడ్డి భరద్వాజ స్పందించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మోసం చేసిన వారితో ఫైబర్ గ్రిడ్ ఒప్పందం ఎలా చేసుకుంటారని చెప్పి ప్రశ్నించారు. ఒప్పందం కుదిరినట్లయితే కోట్ల రూపాయలు చేతులు మారినట్లని చెప్పేసి తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటితో పాటు ఫైబర్ గ్రిడ్ ఒప్పందం చేసుకుంటే లోకేష్ అవినీతి పడడం నమ్మాల్సి వస్తుందని చెప్పేసి కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే లోకేష్ అవినీతి పడ్డని నమ్మాల్సి వస్తుందని తమ బ్రహ్మారావు భరద్వాజ అంతా జరిగింది. అయితే ఈ మొత్తం చూసుకుంటే ఇది పూర్తిగా మోసపూరితమైన ఒప్పందం కింద తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ని మోసం చేశారని చెప్పి అలా చేసుకున్న వారితో ఇలా ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఒప్పందం జరగటం వెనక కోట్ల రూపాయల చేతులు ఉన్నారని చెప్పేసి ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇక వెంటనే ఈ ఒప్పందాన్ని చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ ఒప్పందం అంతగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద మద్దతు తీసుకొచ్చేవారని కూడా ఉందని చెప్పేసి తమ్మారెడ్డి. ఓకే సుబ్రహ్మణ్యం, మీతో మళ్ళీ మాట్లాడతాం. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ నిర్మాత భరద్వాజ గారు. భరద్వాజ గారు చెప్పండి, ఎందుకు మీరు లోకేష్ అవినీతి పడడం నమ్మాల్సి వస్తుందని ఫైబర్ గ్రిడ్తో ఒప్పందం చేసుకుంటా అని చెప్పి అలా అంటున్నారు? అంటే ఫైబర్ గ్రిడ్ అనేది టీవీలో స్క్రోల్ చూస్తా నేను, అదేంటంటే ఆ ఫీల్డ్ ఎవరైతే ఇన్ని కలిశారో వీళ్ళందరూ కలిసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఒక ఎల్ఎల్పి అని ఒకటి పెట్టారు. పెట్టి అడ్వర్టైజ్మెంట్ అంతకుముందు మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేస్తున్న దాని నుంచి బయటికి తీసుకెళ్లి సొంత అక్కడే ఉండి
బయట ఉండి వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించారు. వ్యాపారం చేసుకోవడం డబ్బు సంపాదించుకోవడం అనేది నాకు ఎంత ఆబ్జెక్షన్ లేదు. ఎవరు బాగున్నా సంతోషమన్నారు. ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉండి ప్రొడ్యూసర్ కౌన్సిల్ పేరు చెప్పుకుని వీళ్ళు మోసం చేశారు. మనకు రావాల్సిన డబ్బులు డైవర్ట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన రైతులకు ఎమ్మెల్సీ మధ్య చిన్న లెక్కర్ లేదా సినిమా వాళ్ళకి తెలుగు సినిమా వాళ్ళకి ప్రత్యేక హోదా ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయరా, మీరు మనుషులు కదా, మీకు అదే లేదా ఏదో ఇంట్లో వచ్చిన మాకు మా శ్రద్ధ వాళ్ళేటప్పుడు అంత మాట్లాడినాక కూడా సపోర్ట్ చేయలేదు వీళ్ళు. మొన్న మన కొంతమంది వీళ్ళు కలిసారు సీఎం గారిని, అందులో కూడా వీళ్ళు లేరు. ఇది కాకుండా దిల్రాజు గారు ఆల్రెడీ మోనోపల్లి థియేటర్ మోనోపల్లి చేస్తున్నారని చెప్పారు. ఈ ఎమ్మెల్సీ ఒకటి మోనోపల్లి, అడ్వర్టైజ్మెంట్ మోనోపల్లి చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఫైబర్ గ్రిడ్ లో కూడా ఏంటారంటే టోటల్ మోనోపల్లి చేస్తానని అంటారు. మోనోపల్లిని మనం సపోర్ట్ చేస్తున్నామా? మొన్న పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు లంచగొండ అంటే నేను నమ్మలేదు. అది ఇటువంటి ఇది జరిగితే మాత్రం లంచగొండ నెంబర్ చెప్తారు వస్తానని నాకు అనుమతి వచ్చింది. అది నా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫోన్ లైన్లో క్వశ్చన్. టాలీవుడ్ సినీ నిర్మాతలు కెఎస్ రామారావు, దిల్ రాజు, ఠాగూర్ మధు మంత్రి లోకేష్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫైబర్ గ్రిడ్తో తెలుగు సినీ నిర్మాతలు ఒప్పందం చేసుకోనున్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా 149 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ ఫోన్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే ఫైబర్ గ్రిడ్ ద్వారా వినోదం, విద్య, వైద్యం లాంటి సేవలు అందుబాటులోకి వస్తాయని లోకేష్ అన్నారు. దీనిపై ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్ అయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ను మోసం చేసిన వారితో ఫైబర్ గ్రిడ్ ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఒప్పందం కుదిరితే కోట్లాది రూపాయల చేతులు మారినట్లే అవుతుందన్న ఆయన, దిల్ రాజు, ఠాగూర్ మధు, కెఎస్ రామారావుతో ఫైబర్ గ్రిడ్ ఒప్పందం చేసుకుంటే లోకేష్ అవినీతి పరుడని నమ్మాల్సి వస్తుందని తెలిపారు. ఈ అంశం పైన మరోసారి మనతో పాటు మాట్లాడేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు నిర్మాత భరద్వాజ గారు. సార్ చెప్పండి, ఈ ఫైబర్ గ్రిడ్ అనేది మంచిదని, 149 రూపాయలకి ఇంటర్నెట్, కేబుల్ ఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రభుత్వం చెప్తుంది, వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమంటారు? మోనోపల్లి వ్యాపారం నష్టం కదా, మోనోపల్లి చేయించుకోవాలి కరెక్ట్ కదా. దీంట్లో గవర్నమెంట్ ఇస్తుంది, లాభం ఎవరికి వస్తుంది చెప్పండి సార్. ఇప్పుడు ఏమొస్తుంది, ఎట్లా ఉంటుంది, అవన్నీ మొత్తం ఫార్మాలిటీ తెలియాలి కదా మనకి. ఫస్ట్ పాయింట్.
సెకండ్ పాయింట్ ఏంటంటే ఇందులో అంటే లోకేష్ అవినీతి పరుడు అనేది నమ్మాల్సి వస్తుందని అది అది ఎలా చెప్తారు అంటే డబ్బులు తీసుకుంటేనే కదా ఇటువంటి ఇండివిజువల్స్ ఎందుకు చేస్తారు అది గవర్నమెంట్ నెంబర్ పెట్టారు వాళ్ళకి కూడా పెట్టారు ఐటీ పార్టీ పెట్టారు వాళ్ళే రన్ చేయొచ్చు కదా ఇప్పుడు నేను మీరు చేయాల్సిన అవసరం వచ్చింది ఓకే ఓకే దీంతో మాట్లాడారా అంటే లోకేష్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తారా మీరేమైనా ఏం జరుగుతుంది అనేది సార్ చెప్పండి సార్ చెప్పండి అవసరం లేదు తెలియాలంటే ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఆయన ఎక్కొచ్చు ఎక్కడ పోవచ్చు మీడియా ద్వారా చెప్పడమే ప్రయత్నం పబ్లిక్ కూడా తెలుస్తుంది పబ్లిక్ కూడా తెలియాలనేది నా ఉద్దేశం ఎందుకంటే ఎవరైతే ఆనందూరు ఈనాడు కానీ వాళ్ళు మూలపని చేసి వాళ్ళు థియేటర్స్ ని డామినేట్ చేస్తున్నారు సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను డామినేట్ చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఈ వ్యవస్థ టోటల్ గా సినిమా ఇండస్ట్రీ వ్యవస్థ అంతా ఒక చేతిలో వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళు థియేటర్ లోని రిక్రూట్మెంట్ ముందో లేదో నాకు తెలియదు సినిమా ఇండస్ట్రీకి రాష్ట్రానికి కలిసారు అనుకుంటే ఎంత నష్టం వస్తుందో తెలియదు దానివల్ల టోటల్ మొలపులు మీకు లెక్కిస్తా ఈరోపు వాడు ఉన్నాడు ఆడో ఉన్నాడు అనుకుంటున్నాడు 10,000 తీసుకుంటున్నాడు 10,000 50,000 చేస్తారేమో రేపు మనం ఫ్రీగా కావాలని అడుగుతున్నాం సో వీళ్ళ చేతుల్లోకి వెళ్తాం వల్ల నష్టం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేశారు మేము అన్ని ఛానళ్ళకి మేము పబ్లిసిటీ మేము టీవీల నుంచి ప్రొడ్యూసర్ చేసుకుంటా ఉంటే వీళ్ళు అక్కడ పదవుల్లోకి వచ్చి మొత్తం తీసుకుని అక్కడి నుంచి నాశనం చేశారు అదే కొన్ని కోర్టు తీసేసుకోవడానికి 4 ఏళ్లలో సో ఇటువంటి మోసగాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా వద్దా అనేది నా పాయింట్ ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలా మోసం చేశారని చెప్తున్నారు అసలు సార్ అదే సార్ ప్రొడ్యూసర్లు కౌన్సిల్ ఎలా మోసం చేశారని చెప్తున్నారు కదా ఏం చేశారు అనేది సార్ వినిపిస్తుందా నేను మాట్లాడేది ప్రొడ్యూసర్లు ఏ విధంగా మోసం చేశారు కౌన్సిల్ అని అడుగుతున్నాను సార్ వినపడుతుందా మాట్లాడేది సార్ వినిపిస్తుందా సార్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏ విధంగా మోసం చేశారని అడుగుతున్నాం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మనం అన్ని ఛానళ్ళకి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళం అది దాంట్లో వచ్చే కమిషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చేది వీళ్ళు ఏం చేశారంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లోనే ఉంటూ పదవుల్లో ఉంటూ మొత్తం వేరే ఛానల్స్ అన్నింటినీ పెట్టుకుని కొన్ని ఛానల్స్ పెట్టుకుని కొన్ని ఛానల్స్ పెట్టి మిగతా ఛానల్కి పోతే అని చెప్పి ఆ వచ్చే డబ్బులు వీళ్ళు తీసుకుని అన్ని ఛానల్కి ఇవ్వాలి కదా ధర్మంగా మనం అందరితో కలిసి ఉండాలి కలిసి ఉండాల్సిన వాళ్ళని విడగొట్టారు విడగొట్టి కొన్ని ఛానల్స్ సర్ప్లై చేసి ఆ ఛానల్కి మాత్రమే ఇచ్చారు మిగిలిన వాళ్ళకి ఎవరన్నా ఇస్తుంటే వాళ్ళని బెదిరించి బెదిరించారంటే ఈ వేరే ఛానల్లో రాలేవో అని చెప్పి బెదిరించి అక్కడి నుంచి ఆ వచ్చిన డబ్బులంతా వీళ్ళే తీసుకున్నారు రోజుకి 50 రూపాయలు ఎంత వస్తున్నారు నాకు తెలియదు బట్ కొన్ని కోర్టులు తీసేసిన అంపాయిస్తారు ఈ 4 ఏళ్లలో అట్ ద సేమ్ టైం మా ఇండస్ట్రీకి కొన్ని ఛానల్స్ కూడా దూరం చేశారు అంటే వీళ్ళు ఒక సొంత లాభం కోసం మా సమాజంలో ఉన్న కొంతమందిని దూరం చేశారు మా ఇండస్ట్రీ మీడియాను దూరం చేశారు ఇటువంటి వాళ్ళని మనం దగ్గరికి చేస్తావా వీళ్ళు అవసరం మా సమాజానికి సమాజాన్ని విడగొట్టే వాళ్ళు సమాజం దగ్గర తీసిన అవసరమా గవర్నమెంట్ మన పర్టికులర్ గవర్నమెంట్ చర్యలకు ఏమన్నా ఆదేశించారు అంటే కౌన్సిల్లో మాట్లాడుకుని వాళ్ళపైన ఏం నిర్ణయం తీసుకున్నారు దీనికి ఏం నిర్ణయం తీసుకుంటారు మనకి మా వాళ్ళు తీసుకోరు కదా మా వాళ్ళు మూసించారు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీద ఇప్పుడు మొత్తం కమిటీ వేసి ఇచ్చేసారు పంపించేసి అందరితో బయటికి పంపించేసారు బయట చేసుకుంటున్నారు ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి అంతకుముందు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలక్షన్ లో కూడా లేదంటే వీళ్ళే కూర్చొని వచ్చారు దాన్ని అంతా
చీటింగ్ జరిగిందని చెప్పి వాళ్ళు పిలిచారు, వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు. ఇల్లు ప్రత్యేక హోదా అని మొన్న ఆయన ఎమ్మెల్సీ గారు చెప్పినప్పుడు రావాలి. దీనికి రాదు, ఆంధ్ర రాష్ట్రానికి కానీ మజూరి కానీ కావాల్సిన విషయాల్లో వీళ్ళు ఎప్పుడన్నా ఉండరా? ఎప్పుడు లేదు, ఎప్పుడు రాను కూడా. దోపిడీ వ్యవస్థ మాత్రం సపోర్ట్ చేసేవాడు, దోపిడీ చేసేవాళ్ళు వ్యవస్థను దోపిడీ చేసేవాళ్ళని మళ్ళీ మళ్ళీ అంకితం చేయాల మనం. ఓకే, థ్యాంక్ యూ సార్, ఫోన్ లైన్లో క్వశ్చన్.